విశాఖలో 91వ వార్డు జీవీఎంసీ కోఆప్షన్ సభ్యులు బెహార్ భాస్కరరావు ఆధ్వర్యంలో పాత గోపాలపట్నంలో 16 లక్షల రూపాయల విలువైన 2 సిసి రహదారుల నిర్మాణం చేస్తారు. నేతాజీ నగర్లో 3.86 లక్షల రూపాయలు విలువైన సిసి రోడ్లు మరియు డ్రైనేజీల నిర్మాణం కొరకు శంకుస్థాపన చేస్తారు. 90వ వార్డు అధ్యక్షులు చుక్కా ప్రసాద్ రెడ్డి, సీనియర్ నాయకులు నమ్మి శ్రీను ఆధ్వర్యంలో విమాననగర్లో 18.28 లక్షల రూపాయలతో సిసి రోడ్స్ నిర్మాణం చేశారు. కాకాని నగర్, వినోద్ నగర్లలో 10 లక్షల రూపాయలతో సిసి రోడ్లు మరియు డ్రైనేజీలు నిర్మాణం చేశారు. లక్ష్మీనగర్ ఎఫ్ బ్లాక్ లో 17.2 లక్షల రూపాయలతో సిసి రోడ్స్ నిర్మాణం, డ్రైనేజీ నిర్మాణం కొరకు శంకుస్థాపన చేశారు. జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారితో కలిసి వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త అడారి ఆనంద్ కుమార్ ఈ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త అడారి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేయడం జరుగుతుందని అన్నారు. రహదారులు, కాలువలు, కల్వర్టులు నిర్మాణానికి ప్రత్యేకంగా దృష్టి సాధించడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేశారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలో 1 కోటి రూపాయలు వెచ్చించి అభివృద్ది పనులు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా 90వ వార్డు కార్పొరేటర్ బొమ్మిడి రమణ అడారి ఆనంద్ కుమార్ ని మర్యాద పూర్వకంగా కలుసుకుని సాల్వతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు 91, 92వ వార్డు అధ్యక్షులు గుణిశెట్టి శ్రీను, అప్పలస్వామి నాయుడు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.